తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని నియమించడంపై విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచమతి అనురాగ్. కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలు చేసే మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించడం వెనుక ఆంతర్యమేంటో తెలియదన్నారు. అక్రమ సంపాదనను పంచిపెట్టి ఓట్లు సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు అనురాగ్. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వ్యవహరించడానికి ఈ దందా రాయుళ్ళందరూ కూడా బయలుదేరారు. ఈ జాతి రత్నాలన్నీ ఒకే చోట చేరి జనాల్ని కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారంట. ఎంత దౌర్భాగ్యం పట్టిందో ఈ రాష్ట్రానికి చూడండి. పైగా వెంకటేశ్వర స్వామి కొలువు ఉండే ఏరియాలో ఎలాంటి దౌర్భాగ్యం పట్టిందో చూడండి. వెంకటగిరి విషయానికి వద్దాం. ఎర్రచందనం బొమ్మకొయ్య ఒక్క ఎర్రచందనం స్మగ్లర్లైనా పట్టుకున్నారా? ప్రకాశం జిల్లాలో మైనింగ్ మొత్తం నీ హస్తగతం చేసుకొని మీ కొడుకు కనుసన్నల్లో నడుస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులు పంచడానికి వెళ్ళారా మీరు? ఈ ఫారెస్ట్ మినిస్టరు మీరు ఓటు అడగటానికి వెళ్ళారా? ఏం హక్కు ఉంది మీకు? ఒక్క ఎర్రచందనం స్మగ్లర్నైనా మంత్రి అయినాక పట్టుకున్నారా? అదేంటి అంటే నేను ముఖ్యమంత్రి గారి బంధువుని, నేను ఏదైనా చేస్తా. మీకు అసలు ఓటు అడిగే హక్కు ఉందా? ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేని మీరు ప్రకాశం జిల్లా మైనింగ్ని మొత్తం హస్తగతం చేసుకున్న వ్యక్తులు, మీరు కొడుకుని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న మీరు ఓట్లు అడుగుతారా? ఇకపోతే సర్వేపల్లి కరోనా బారిన పడి స్కూల్స్ లో విద్యార్థులు, స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ప్రత్యక్షంగా ఒక్కసారన్నా ఇన్స్పెక్షన్ చేశారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు? నాడు నేడు ప్రోగ్రామ్ అని పెట్టి అందులో ఎంత కరప్షన్ జరుగుతుందో ఒక్కసారైనా సమీక్ష చేశారా?